శివరాత్రి వచ్చింది, వస్తే ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎవరిలా పుణ్యము ఎవరిది పాపము మనకేం తెలియదు, అందరు నాకే వచ్చిండ్రు నా దగ్గరికే వచ్చిండ్రు నాకే సంతోషపడతాం. అది ఎంతమంది ఉంటారు అంటని పార్వతికి పార్వతి చెప్తా అడుగుతుంది అన్నట్టు భర్త శంకరునికి. అడిగితే నేను అదంతా ఎక్క మంది వచ్చిండ్రు తక్కువ మంది వచ్చిండ్రు అనుకోను, ఎవరు వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు నువ్వు చూసుకో, భక్తితో వచ్చింది భక్తితో రాంది నువ్వు చూసుకో, నేను చెప్తా చూడు అంటాను. అంటే ఇక శ్రీశైలం పోయి నడితల పండుకుంది, ముసలు ఆయన అయ్యి ఆయన తొడ మీద భార్య తొడ మీద పండుకుంటాడు, ఆమె ముసలామె ఆయన ముసలామె, ఇద్దరు పండుకుంటారు పోయిన వాళ్ళకి అలా నీళ్ళు తీసుకొని పోతుంటారు కదా, తొవ్వల నీళ్ళు అడుగుతాడు, అడిగిన పాతాలలో ఇంకల తానం చేసి తీసుకొని పోతుంటారు, అభిషేకం చేయని శంకరునికి అభిషేకం చేస్తాను, తీసుకొని పోయేవరకు ఇది వీళ్ళు నీళ్ళు ఇయ్యను రమ్మా, తా పెద్ద మనిషి అయిండు భయతున్నది నీళ్ళు ఇయ్యను రమ్మా, నీళ్ళు వేల మంది పోతారు కానీ ఎవ్వరు ఇయ్య, మొత్తం ఎవరు దేవునికి పోయాలి ఈశ్వరునికి పోయాలంటారు ఇయ్య, ఇయ్యక అట్లా అందరు పొంగ 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 అక్కడికి ఒక దొంగ వస్తాడు, ఆ దొంగ కూడా తీసుకొని పోతుంటాడు దేవుని దగ్గర పోయి నీళ్ళు పోయాలని, శివ శివ అనుకుంటూనే పోతాడు, పోయేవారికి అది నీళ్ళు అడుగుతాడు, అడిగేవారికి అయినా ఇంత చెంపు నీళ్ళ నీళ్ళ చెంపుతోనే అట్లనే ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తే నీళ్ళు తాపుతాడు తాపుతుంది, అయినా వట్టి చెంపు తీసుకొని పోతాడు, పోయి అడిగి పోయినాక దర్శనం చేసుకుంటాడు, దర్శనం చేసుకుంటే నిజ స్వరూపం చూపిస్తాడు దొంగకి, అందరు ఉంటారు కాని ఎవరికి గాని రాదు ఒక్కనికే కానొస్తాడు, అందరుంటారు గుళ్ళే కానీ ఒక్కనికే కాని వస్తాడు ఎవరికి కాని రాడు, అయ్యో ఎంత మంచిగున్నాడు ఈ పొద్దు ఈశ్వరుడు పొద్దుగా లేచి మంచి పుణ్యం చేసుకున్నా నేను నాకు దర్శనం అయింది దర్శనం అయిండాను, ఆయన మురుస్తాడు, మురిసేవారికే అందరికి దర్శనం దర్శనం అంటున్నావు, ఏ లింగమే ఉన్నది కదా అందరం చూస్తున్నావు, నువ్వు వేరే మాట్లాడుతున్నావు, పడిగి ఉన్నది లింగం ఉన్నది దిన్నది అంటని అంటున్నావు, పడిగి ఉన్నది మెడకు నాగేంద్రుడు ఉన్నాడు మంచిగా చూస్తున్నా అంటని వాడు ఆయన మురుస్తాడు, ఇక వీళ్ళందరూ నవ్వుతారు, నాయనాక వెనక సిరి మళ్ళీ ఇక వాడు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు కదా, పోయినాక అప్పుడు పార్వతీకి అడుగుతారు ఎంతమంది పుణ్యాత్ములు వచ్చిండ్రు ఎంతమంది ధర్మం చేసిన వాళ్ళు ఎంతమంది ధర్మం చేయని వాళ్ళు ఎంతమంది అంటని అడుగుతారు, అంటే నూటికి ఒక్కరు వచ్చినా కానీ వచ్చిన కిందికే అని శంకరుడు అప్పుడు పార్వతీదేవితో చెప్తాడు అప్పుడు సంతోషంగా వాళ్ళ ఉంటారు అన్న, మనం ఇప్పుడు సంతోషంగా అదే అంతే.